ప్రజలు నమ్మకంతో మాకు అవకాశం కల్పించాలని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామన్నారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా ఆయన 4వ డివిజన్లో పర్యటించారు. ఖాన్పూర్లో 16 లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, మరో చోట కల్వర్టు స్లాబు నిర్మాణం పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసి స్థానిక ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ, కరీంనగరంలో ఉన్న ఖాన్పూర్ ప్రాంతం అభివృద్ధికి చాలా దూరంగా ఉండేదని, అసౌకర్యాలతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. 4 సంవత్సరాల మా పాలక వర్గంలో పెద్దలు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దలు గంగుల కమలాకర్ పూర్తి సహాయ సహకారాలు అండదండలతో స్థానిక కార్పొరేటర్ అలీ ఇచ్చిన వినతుల ప్రకారం పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నిధులు కేటాయించి చాలా అభివృద్ధి పనులు పూర్తి చేసి గొప్పగా తీర్చిదిద్దామని తెలిపారు. ఖానపూర్ ప్రాంతం అనేక చోట్ల నూతన సీసీ రోడ్లు, చక్కటి డ్రైనేజీల నిర్మాణం చేసి త్రాగునీటి సరఫరా పైప్లైన్లు వేసి ప్రతి వాడలో చక్కటి వీధి దీపాలను అమర్చి స్థానిక ప్రజలకు సౌకర్యాలు కల్పించామని అన్నారు. మరి గతంలో ఖాన్పూర్ అనేది అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ 4 సంవత్సరాల్లో కార్పొరేటర్ నుజాత్ అలీ ఫర్హీన్ గారు, అలీగారు ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. చాలా గొప్పగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని కార్యక్రమం తీసుకొని, మరి అనేక ప్రాంతాల్లో కూడా వాటర్ సప్లైకి సంబంధించిన సమస్యలు కావచ్చు, డ్రైనేజీలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, రోడ్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లైట్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకుంటూ మరి అభివృద్ధి దిశగా తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా రాబోయే సంవత్సర కాలంలో కూడా ఇంకా మిగిలిపోయిన సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం.